చంద్రబాబు ఆరోపణలు సరే, కానీ మచిలీపట్నాన్ని తెలంగాణకు రాసివ్వగలరా? మచిలీపట్నం పోర్టు రాసిచ్చేస్తారా? ఇది ఈరోజు ట్రెండింగ్ డైలాగ్. ఎందుకు? మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ జగన్కు భారీగా ఆర్థిక సాయం చేశాడు కాబట్టి దానికి మచిలీపట్నం పోర్టు రూపంలో రుణం తీర్చుకోమంటున్నాడు కేసీఆర్ అనేది టీడీపీ ఆరోపణ. ఇప్పుడు కాదు, ఎన్నికల ఫలితాలకు ముందే ఈ ఆరోపణ చేసింది ఆ పార్టీ. జనం లైట్ తీసుకున్నారు, కానీ అది ఇప్పుడప్పుడే సమసిపోయేది కాదు. ఎన్నికల ఫలితాల అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జూన్ 28న ఓ కాన్ఫిడెన్షియల్ జీవో జారీ చేసింది. అది మచిలీపట్నం పోర్టుకు సంబంధించే అని సోషల్ మీడియా గగ్గోలు పెట్టింది. కానీ ఆ జీవో కాపీ మాత్రం బయటకు రాలేదు. కాన్ఫిడెన్షియల్ లోకేష్ ఏదో విమర్శలు చేశాడు. నోనో, అలాంటి జీవో ఏమీ లేదు అని వైసీపీ చెప్పింది. అసెంబ్లీలో అడిగితే అలాంటిదేమీ లేదని బదులిచ్చింది. ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ అవే గుర్తు చేస్తూ ట్వీట్లు స్టార్ట్ చేశాడు. లోకేష్ కూడా ఓ ట్వీట్ కొట్టాడు, దాదాపు ఇలాంటిదే. ఈ చర్చ మళ్ళీ ఎందుకు మొదలైంది అంటే ఆంధ్రప్రభలో ఓ వార్త కనిపించింది. మచిలీపట్నం పోర్టును తెలంగాణకి ఇవ్వబోతున్నారు, దానికి తెలంగాణలోని ఓ డ్రై పోర్టుతో అనుసంధానం చేస్తారు, అది ఉభయతారకం అన్నట్లుగా రాశారు. ఓకే, ఆ వార్తలోని అంశాల మీద వివాదం ఏమీ లేదు, కానీ ఇది రాజకీయ రచ్చ. ఎందుకంటే తనను ఓడించడానికి కేసీఆర్ డబ్బులిస్తే జగన్ ఇలా రుణం తీర్చుకుంటున్నాడు అనేది చంద్రబాబు కోపం. అందుకే మీ లాలూచీలకు సొంత స్నేహాలకు ఏపీ ఆస్తుల్ని ధారాదత్తం చేస్తారా అని కస్సుమన్నాడు. అవును, ఒక రాష్ట్రం పరిధిలోని ఒక పోర్టును, అది ఓ నిర్దిష్ట భౌగోళిక ప్రాంతాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం మరో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించగలదా? రాజ్యాంగం అనుమతిస్తుందా? అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి తమ భౌగోళిక ప్రాంతాలని ఇతర రాష్ట్రాలకు బదలాయించే అధికారం ఉందా? నిజంగానే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉంటే పోలవరం ముంపు మండలాల్ని ఏపీలో కలిపేయడానికి కేంద్రం ఎందుకు బిల్లు పెట్టాల్సి వచ్చింది? చంద్రబాబు గారు అధికారం గనుక ఉండి ఉంటే ఎంచక్క మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలో మీరే బిల్లు పెట్టుకునేవారు కదా. పైగా చంద్రబాబుకు డౌట్ ఉన్నట్లుగా ఒకవేళ కేసీఆర్ తన సొంత డబ్బు గనక జగన్కి ఇచ్చి ఉంటే జగన్ దానికి ప్రతిగా కేసీఆర్కు వ్యతిరేకంగా లబ్ధి చేకూరుస్తాడు, కానీ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఏపీ ఆస్తి ఎందుకు రాసిస్తాడు? సరే, అది వదిలేస్తే మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థను 2017 మార్చిలో ఏర్పాటు చేశాం. డీప్ వాటర్ పోర్ట్ కోసం, పోర్ట్ ఆధారిత పారిశ్రామిక క్యారిడార్ నిర్మాణం కోసం ప్రయత్నించామని ఇప్పుడు చంద్రబాబు చెబుతున్నారు. కానీ ఆ అభివృద్ధి అంగళం కూడా కదలలేదు, కారణాలు బోలెడు. అయితే మచిలీపట్నం పోర్ట్ డెవలప్మెంట్ను జగన్ కేసీఆర్కు కృతజ్ఞత చెప్పడానికి, రుణం తీర్చుకోవడానికి కేసీఆర్కు సన్నిహితులైన ఏదో కంపెనీకే అప్పగించాడు అనుకుందాం. ప్రభుత్వం సీరియస్గా అనుకుంటే ఈ గ్లోబల్ టెండర్లు జ్యుడిషియల్ కమిటీలను దాటేసి ఇచ్చేయవచ్చు. ఆ కంపెనీకే తెలంగాణలోని ఓ డ్రై పోర్ట్ డెవలప్మెంట్ పనులు ఇచ్చారనుకుందాం. ఆ సీ పోర్టుకు ఈ డ్రై పోర్టుకు నడుమ పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాల లింకులు పెట్టేశారనుకుందాం. దాన్ని చట్టాలు వ్యతిరేకిస్తాయా? అది ఒక పోర్టును ఇంకో రాష్ట్రానికి ధారాదత్తం చేయడం అవుతుందా? అది రాష్ట్రాల అభివృద్ధికి ఏమైనా విఘాతం అవుతుందా? ఇందులో కేసీఆర్కు ఏం లబ్ధి అనేది వదిలేయండి. ఒకవేళ మచిలీపట్నం పోర్టు అభివృద్ధి పనులను తెలంగాణ వ్యాపారులకు చెందిన ఏదైనా కంపెనీకి అప్పగిస్తే అది రాష్ట్రాల నడుమ ఆస్తుల మార్పిడే అవుతుందా? అది చంద్రబాబు ముందు తేల్చుకోవాలి, తర్వాత కేసీఆర్ జగన్లపై విరుచుకుపడవచ్చు. ఏమంటారు చంద్రబాబు గారు?